రాయవలసినవి చాలా ఉన్నాయి, చెప్పవలసినవి చాలా ఉన్నాయి, అవన్నీ పూర్తి చేసుకోవాలి. మరి ఇంత యాడ్ ఇన్ఫినిటమ్, నాలెడ్జ్ ఇన్ఫైనైట్, దానికి ఫుల్ స్టాప్ లేదు. ఎంతో చేయాలి, ఎంతో చేయొచ్చు. 94 ఏళ్ల ప్రొఫెసర్ శాంతమ్మ ఇప్పటికీ యూనివర్సిటీ విద్యార్థులకు ఫిజిక్స్ పాఠాలు చెబుతున్నారు. దీనికోసం ఈమె రోజూ విశాఖ నుంచి విజయనగరానికి రాను పోను 130 కిలోమీటర్లు ప్రయాణం చేస్తారు. ప్రొఫెసర్ శాంతమ్మ 75 ఏళ్లుగా ఫిజిక్స్ పాఠాలు బోధిస్తున్నారు. నేను చాలా ఆశ్చర్యపోయాను, ఈ వయసులో మేడం చెప్పడం ఏంటి, మాకు ఫ్యాకల్టీగా రావడం ఏంటి, ఏ సబ్జెక్ట్ చెప్తారు, ఎలా చెప్తారు అని చెప్పి నేను చాలా ఆశ్చర్యపోయాను. మేము ఎప్పుడైనా క్వశ్చన్స్ అడిగితే ఆమె రెస్పాండ్ అయ్యే విధానం కానీ మాకు చాలా బాగా అనిపిస్తుంది. అలాగే మాకు ఎటువంటి డౌట్ వచ్చినా కూడా ఆమె మాకు అర్థమయ్యే విధంగా దాన్ని ఎన్ని విధాలుగా అయినా మార్చి చెప్తారు, మాకు ఖచ్చితంగా అర్థమయ్యే విధంగా మేడం మాకు చెప్తారు. ఆ విషయంలో మాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. శాంతమ్మ 1951లో ఆంధ్ర యూనివర్సిటీలో ఫిజిక్స్ లెక్చరర్గా చేరారు. 1989లో పదవీ విరమణ చేశారు. ఆ తర్వాత కూడా ఏయులో గౌరవ అధ్యాపకురాలుగా కొనసాగారు. ప్రస్తుతం విజయనగరంలోని సెంచురీ యూనివర్సిటీలో బీఎస్సీ ఇంజనీరింగ్ విద్యార్థులకు జ్యోమెట్రీ ఆప్టిక్స్, ఫిజికల్ ఆప్టిక్స్ పాఠాలు చెబుతున్నారు. ఆవిడ 95 ఇయర్స్ వచ్చినా కూడా మాకు పీపీటీలు ఇవన్నీ తీసుకొచ్చి ఎక్స్పోర్ట్ చేసి అని చెప్తారు సార్. అలాగే మాకు ఆవిడ చెప్పడంలో చాలా ఉత్సాహంగా ఉంటుంది, కొత్త కొత్త విషయాలని చెప్తారు. అలాగే సబ్జెక్ట్ పరంగా కాకుండా మామూలుగా మాతో ఇంటరాక్షన్ అయ్యి చాలా సరదాగా ఉంటుంది సార్. ఇలాంటి సమయాల్లో అది చాలా సరదాగా ఉంటుంది. ప్రొఫెసర్ శాంతమ్మ గైడెన్స్లో చాలామంది పిహెచ్డి, ఎంఫిల్ పట్టాలు పొందారు. శాంతమ్మ కూడా ఇంకా పరిశోధనలు కొనసాగిస్తూనే ఉన్నారు. అమెరికా, బ్రిటన్, దక్షిణ కొరియాలోని అనేక వర్సిటీలకు ఈ వయసులో కూడా విజిటింగ్ ప్రొఫెసర్గా సేవలందిస్తున్నారు. వయసుతో సంబంధం లేకుండా ప్రతి వ్యక్తి జీవితాంతం నేర్చుకుంటూనే ఉండాలని శాంతమ్మ అన్నారు. 17 మంది నా దగ్గర పిహెచ్డి వచ్చి 4 ఎంఫిల్ ఇచ్చాను. నేను కూడా ఇంకా రీసెర్చ్ చేస్తూనే ఉన్నాను. ఇంకా కొన్ని ఆర్టికల్స్ అన్నీ రాశాను. ఇంకా 2 బుక్స్ ఇప్పుడు రాస్తున్నాను. 2 సబ్జెక్టుకు సంబంధించినవి, అవి 1 or 2 ఇయర్స్లో పూర్తి చేస్తాను. ప్రొఫెసర్ శాంతమ్మ పనిచేస్తున్న సెంచురీ యూనివర్సిటీ విసి జిఎస్ఎన్ రాజు కూడా ఒకప్పుడు ఈమె శిష్యుడే. ఈ వయసులో ఇంత ఎనర్జీతో పాఠాలు చెబుతూ ప్రొఫెసర్ శాంతమ్మ చాలామందికి ఆదర్శంగా నిలుస్తున్నారని విసి చెప్పారు. రోజు 65 కిలోమీటర్స్ అప్ అండ్ డౌన్ చేస్తారు వైజాగ్ నుంచి. సెలవు రోజులు కూడా మానకుండా వచ్చేస్తాను అంటారు ఆవిడ. అంత ప్యాషనేట్ అనమాట. సో అటువంటి మేడం గారు నా గురుగారు అవటం అదృష్టం. ఆవిడ సర్వీసెస్ మా సెంచురీ యూనివర్సిటీకి, ఆంధ్ర యూనివర్సిటీకి బ్రహ్మాండం చేశారు. యూనివర్సిటీ ఈజ్ వెరీ గ్రేట్ఫుల్ టు మేడం ఫర్ సచ్ గ్రేట్ సర్వీస్. ఇదే జనరల్గా ఏంటంటే చాలామంది 60 దాటాక సర్వీసెస్ ఉపయోగించుకోరు. అందరూ అలా చేయలేరు, కానీ మేడం గారు స్పెషల్. జీవితంలో టైం, ఎనర్జీ చాలా విలువైనవని, వాటిని సమన్వయపరుచుకుంటూ ఇష్టమైన పనిని చేయటమే తాను ఈ వయసులో కూడా ఇంత ఆరోగ్యంగా ఉండటానికి కారణమని ప్రొఫెసర్ శాంతమ్మ చెప్పారు. మానసిక ప్రశాంతత గనక ఏం చేస్తూ ఉంటే బాగా ఆరోగ్యంగా ఉంటానని నాకు నమ్మకం. కాబట్టి ఎక్కువ టర్బులెన్స్, ఎక్కువ కష్టం పెట్టుకోవటం, ఎక్కువ అది కాదు ఇది కాదు కోరుకోవటం, ఇది బాగాలేదు, వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఇలా అలాంటివి దగ్గరికి రానివ్వరు ఎక్కువగా. ఏదో నా పనిలో నేను ఉంటుంటాను, అందుకనే నా జీవితం సాఫీగా గడిచిపోతుంది. మా అమ్మగారు 104 ఏళ్ళు బతికారు. టైం అండ్ ఎనర్జీ, వాటిని కన్జర్వ్ చేసుకోవాలి బాగా. టైం ప్రతిదాని మీదకి పెట్టకూడదు, ఎనర్జీ ప్రతిదీ కావాలనుకోకూడదు. కాబట్టి ఏది నీకు అవసరము, ముఖ్యంగా ఏది నీకు ఇష్టం, ఏది నువ్వు చేయగలవో, నీ శక్తి సామర్థ్యాలు, ఏది నీకు మిగతా వారికి ఉపయోగం వస్తుందో అనేది ఆలోచించుకొని దాని వైపు స్పెండ్ చేయమంటున్నా. మిగతా టైం కలిసి వస్తుంది, మిగతా ఎనర్జీ కలిసి వస్తుంది.